హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్ దిస్ అమాషే సో సీటెట్ సంబంధించి కీ అయితే మనకి రిలీజ్ అయిందండి సో ఇది ఇనిషియల్ కీ అనమాట మనకి ఫైనల్ కీ అయితే కాదు అంటే తాత్కాలిక కీ అనమాట సో కీ ఛాలెంజెస్ కూడా మనకి రిలీజ్ అయ్యాయి సో ఇది సీటెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అండి సో చాలామందికి డౌట్స్ వస్తున్నాయి కీ రిలీజ్ అయిన వెంటనే సో ఫుల్గా డిస్కస్ చేస్తాను సో మనకి జులై 7th అయితే జులై సెషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయింది సో దీనికి సంబంధించి మనకి 2 రకాల కీలు అయితే విడుదల చేస్తారు సో ఒకటి మనకి తాత్కాలికంగా ఇనిషియల్ టైప్లో ఒకటి అలాగే ఫైనల్గా ఒకటి విడుదల చేసి తర్వాత రిజల్ట్ ఇస్తాడనమాట సో రిజల్ట్ ఎప్పుడు అన్నది డిస్కస్ చేస్తాను అలాగే నెక్స్ట్ సీటెట్ ఎప్పుడు అన్నది కూడా డిస్కస్ చేస్తాను సో చూద్దాం ఇది అఫీషియల్ వెబ్సైటు మీరు అఫీషియల్ వెబ్సైటు లింక్ ఇచ్చాను నాకు కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో ఒకసారి డౌన్లోడ్ చేయండి సో కీ ఛాలెంజ్ అని చెప్పి కీ ఛాలెంజెస్ని మీరు క్లిక్ చేసిన వెంటనే సో ఈ విధంగా మీకు సబ్మిట్ కీ ఛాలెంజ్ అని ఉంటుందండి సో ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను చూడండి సో మీ రోల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్తో మీరు లాగిన్ అవ్వాలి సో చాలామంది నన్ను అడుగుతున్నారు కీ అసలు ఎలా చూడాలి ఎలా మ్యాచ్ చేయాలి మేడం అని చెప్పి యాక్చువల్గా నాకు ఎవరిదైనా ఒక రోల్ నెంబరు ఉంటేనే కదా నేను మీకు అది ఓఎంఆర్ అనేది డౌన్లోడ్ చేసి కీ మ్యాచింగ్ అనేది చెప్పగలను సో మ్యాక్సిమం ఎవరైనా షేర్ చేయండి ఇంకో వీడియోలో నేను డిస్కస్ చేస్తాను కానీ ఇది ఒక ఇనిషియల్ కీ ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా గుర్తుపెట్టుకోనండి ఈ కీలో చాలా తప్పులు ఉంటాయి చాలా మిస్టేక్స్ ఉంటాయి సో ఒకసారి ఎందుకు మిస్టేక్స్ ఉంటాయని కూడా నేను చెప్తాను సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి సో సీటెట్కి సంబంధించి నెక్స్ట్ నోటిఫికేషన్ అక్టోబర్లో అండి సో ఎగ్జామ్ డిసెంబర్లో ఉంటుంది సో ఈ కీ చూసుకున్నాక మాకు మార్క్స్ సరిగ్గా లేవండి చాలా తక్కువ మార్క్స్ ఉన్నాయండి అన్న వాళ్ళు ఇప్పుడే సీటెట్ ప్రిపేర్ అవ్వండి సో సీటెట్ సంబంధించి క్లాసెస్ కూడా ఉన్నాయి మీరు ఆ యాప్ చూడండి స్క్రీన్ మీద సో సీటెట్ పేపర్ అండ్ పేపర్ 2 క్లాసెస్ కూడా ఉన్నాయి జాయిన్ అయ్యే వాళ్ళు ఇప్పుడే జాయిన్ అవ్వండి బికాజ్ మీరు 10 రోజుల ముందు నెల ముందు జాయిన్ అయితే చాలామంది స్కోర్ చేయలేకపోతున్నారు లాంగ్ టర్మ్ తీసుకోవాలి మీరు లాంగ్ టర్మ్ చదివితేనే సీటెట్ని మీరు క్రాక్ చేయగలరు ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళకి చెప్తున్నాను యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది సో మెయిన్గా మీరు ఇది లింక్ క్లిక్ చేసినట్టునే మీ రోల్ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్తో మీరు లాగిన్ అవుతే మీకు అక్కడ మీరు ఏదైతే రాశారో ఎగ్జామినేషన్ రాశారు కదా జులై 7th అక్కడ ఒక ఓఎంఆర్ షీటు మీరు రాసిన రెస్పాన్స్ ఓఎంఆర్ షీటు అలాగే కీ అనేది మనకి ఉందన్నమాట వాళ్ళు ఇచ్చిన ఇనిషియల్ కీ అనేది సో ఒకసారి నేను చెప్తాను కీకి సంబంధించి కూడా మనకి ఒక నోటీస్ అయితే వచ్చింది సో ఈ కీ ఛాలెంజెస్ అనేవి ఎప్పటి వరకు ఉన్నాయి అంటే చూడండి మీరు సో మీరు 26వ తారీఖు వరకు కీని అయితే మీరు ఛాలెంజ్ చేయవచ్చు సో ఇంకో డౌట్ ఏంటంటే మేడం కీ ఛాలెంజ్ ఒకరు చేస్తున్నా ఇద్దరు చేసినా చేసిన వాళ్ళకి మార్కులు పెరుగుతాయా మిగిలిన వాళ్ళకి పెరగవు అంటే ఎవరు చేసినా సరే అందరికీ కూడా పెరుగుతాయి సో కీ ఛాలెంజ్ మీరు చేయాలంటే మీకు ఇక్కడ చూడండి 1000 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుందండి పర్ వన్ చూడండి ఇక్కడ పర్ వన్ క్వశ్చన్కి 1000 రూపీస్ అది ఎందుకు మీరు పెట్టిన ఆన్సరే ఎందుకు కరెక్ట్ వాళ్ళు పెట్టిన వాళ్ళు కీలో ఇచ్చిన సీటెడ్ బోర్డ్ ఇచ్చిన ఏదైతే ఆన్సర్ ఉందో అది ఎందుకు రాంగ్ అన్నది కూడా మీరు మెన్షన్ చేయాలి పిక్ రూపంలో కావచ్చు మీకు దానికి సంబంధించి మ్యాటర్ కావచ్చు సబ్మిట్ చేయాలి క్రెడిట్ కార్డ్ ద్వారా 1000 రూపాయలు అనేవి వాళ్ళకి సబ్మిట్ చేస్తారు సో మ్యాక్సిమం మనకి సీటెట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా జరిగింది చాలామంది వెళ్తాయి ఎక్కువ సీడిపి ఈవిఎస్ మెథడ్స్ వీటికి సంబంధించి ఏవైతే రాంగ్స్ ఉన్నాయో సో మిస్టేక్స్ కూడా ఉంటాయండి కావాలని చాలా మిస్టేక్స్ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా ఉంటాయి ప్రతి సబ్జెక్ట్లో మీకు మ్యాక్సిమం ఒక 5-6 కనిపిస్తాయి కూడా ఎందుకంటే ఛాలెంజ్ కోసం ఛాలెంజ్కి 1000 రూపాయలు అక్కడ మంచిగా బెనిఫిట్ అవుతుంది కాబట్టి బోర్డుకి సో ఛాలెంజ్కి మార్క్స్ వచ్చేవన్నీ అందరికీ యాడ్ అవుతాయండి సో ఇంకోటి ఏంటంటే ఎన్ని మార్క్స్ యాడ్ అవ్వచ్చు మేడం అప్రాక్సిమేట్లీగా అని చాలామంది అడుగుతున్నారు మ్యాక్సిమం ఒక యాడ్ అవుతాయి 4-5 మాత్రమే యాడ్ అవుతాయి 10, 15, 20లో అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు దయచేసి ఎవరైనా బార్డర్లో 89 అలా బార్డర్లో వెళ్ళి ఆగిపోతున్నారంటే కనుక మీకు డెఫినెట్గా ఏంటండి ఒక 5-4 మార్కులు అనేవి ఈ కీ ఛాలెంజ్ ద్వారా కలిసే అవకాశం ఉంది మీరు పాస్ అయ్యే అవకాశం ఉంది సో మీకు ఒక 20-30 కనుక డిఫరెన్స్ వచ్చేస్తే కనుక కష్టం అండి అన్ని మార్క్స్ అయితే యాడ్ అవ్వు అనమాట ఫైనల్ కీలో సో రిజల్ట్ అనేది మీకు 15 కల్లా రిజల్ట్ అనేది వచ్చేస్తుంది ఫైనల్ కీ మ్యాక్సిమం 5-6 ఇచ్చి రిజల్ట్ 15 తర్వాత ఎప్పుడైనా వీళ్ళు రిలీజ్ చేసుకోవచ్చు 6th మంత్ ఎండింగ్కి మీకు సర్టిఫికేట్ కూడా వచ్చేస్తుంది సో అది మెయిన్గా చాలా డిఫరెన్స్ ఉంది మేడం అన్న వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా ఫోకస్ చేయండి ఛాలెంజెస్ చేయరు కదండి మన 2 రాష్ట్రాల్లోనే చేయాలి అంటే చేయండి ఎవరైనా చేయాలి అనుకుంటే చేయొచ్చు ఇక్కడ సీటెట్ నీకు సంబంధించి ఇందాక నేను చెప్పాను కదా ఛాలెంజ్కి సంబంధించి నేను మీకు స్క్రీన్ మీద చూపించాను కదా దాని ద్వారా మీరు లాగిన్ అవ్వండి సో నేను లాగిన్ అవుదామంటే నా దగ్గర ఏ స్టూడెంట్ ఐడి నెంబర్ లేదు రోల్ నెంబర్ ఎవరు ఇవ్వరు మీకు ఏంటంటే చాలామంది చేసేయమంటారు వీడియోస్ చేయమంటారు పేపర్స్ ఆన్సర్ కీ చేసేయమంటారు పేపర్స్ సెండ్ చేయరు ఇప్పటి వరకు మనకు అఫీషియల్ పేపరే పెట్టలేదు వీళ్ళు సీటెట్కి సంబంధించి కీ కూడా చాలా లేట్గా ఇచ్చేసాడు అండి కూడా సో మరి మీరు ఒకసారి చూడండి మీకు
తెలుగులో ఏమైనా క్వశ్చన్స్కి మనకి కీ అనేది రాంగ్ ఇచ్చాడు అంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి, టెలిగ్రామ్లో కావచ్చు లేదా ఏమైనా యాప్లో కావచ్చు. సో వాటికి ఏమైనా ఆన్సర్ చేయగలరు, మీరు ఛాలెంజ్ చేయగలరు అంటే తప్పని చేయండి. ఒక్కరు చేసినా అందరికీ కూడా, అన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ కూడా మార్క్స్ యాడ్ అవుతాయి. బట్ ఏంటంటే పర్ఫెక్ట్గా ఉండాలి అది, మీరు వాళ్ళు ఇచ్చిన రాంగ్ ఇచ్చారు కీ అనేది మీరు చూపించగలగాలి అక్కడ. సో అది మిగిలిన సైకాలజీ మెథడ్స్ ఈవీఎస్ కంటెంట్కి అయితే ఎవరు చేయకండి టూ స్టేట్స్లో, ఎందుకంటే నార్త్ సైడ్ నుండి మనకి మిగిలిన రాష్ట్రాల నుండి వెళ్తాయి ఛాలెంజెస్. సో బికాజ్ 1000 రూపాయలు అండి ఛాలెంజెస్, సో వాళ్ళకి ఎలాగో ఒకవేళ యాడ్ చేస్తే అందరికీ యాడ్ చేస్తారు ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ. బట్ తెలుగు మాత్రం చెయ్యండి, తెలుగు మరి మిగిలిన స్టేట్స్ వాళ్ళు చెయ్యరు, తెలుగు లాంగ్వేజ్ సంబంధించి మనమే చెయ్యాలి. సో పర్ఫెక్ట్గా మీరు అదే కరెక్ట్ అనిపిస్తే కనుక చేయండి. ఒకసారి నాకు ఎవరైనా పాసిబుల్ ఉంటే తప్పకుండా నాకు రోల్ నెంబరు, ఆన్సరు, ఏదైతే ఓఎంఆర్ షీట్ రెస్పాన్స్ సంబంధించింది నాకు ఒకసారి డౌన్లోడ్ చేసి నాకు పంపించండి ఎవరైనా రోల్ నెంబర్ అనేది. సో నేను లాగిన్ అవుతాను, బికాజ్ స్టూడెంట్ అయితేనే అక్కడ లాగిన్ అయ్యే ప్రాసెస్ ఉందన్నమాట. సో అది, సో నెక్స్ట్ సీటెట్ అనేది మనకి డిసెంబర్లో ఎగ్జామ్ ఉందండి సీటెట్కి సంబంధించి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెన్షన్ చేయండి. సో చాలామంది 60 వచ్చాయి మేము ఎస్సీఎస్టీ కేటగిరీ మేము సీటెట్ పాస్ అయ్యామని అడుగుతున్నారు, అయిపోయినట్లేనండి. స్టేట్ వైజ్గా మీకు 60 మీ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి మీ రిజర్వేషన్లు స్టేట్ వైజ్గా కన్సిడర్ చేస్తారు. 60 వచ్చినా 75 ఓబీసీ బీసీ వాళ్ళు వచ్చినా మీ సీటెట్ పాస్ అయినట్లే. బట్ అకార్డింగ్ టు సీటెట్ జనరల్ వాళ్ళకి 90 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 82 మార్క్స్ రావాలి కేవీ ఎన్విఎస్ లాంటి సెంట్రల్ స్కూల్స్కి అప్లై చేసుకోవాలంటే. సో అది, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి ఒకసారి. సో యాడ్ స్కోర్ అనేది అందరికీ యాడ్ అవుతుంది. సో ఒక్కొక్కసారి కీలో మనకి ఏం జరిగిందంటే నెంబర్ ఇవ్వకుండా 1, 2, 3, 4 నెంబర్ ఇవ్వకుండా ఏమైనా ఆల్ఫాబెటిక్స్ ఉన్నాయనుకోండి, దాని అర్థం ఏంటంటే కామన్గా అందరికీ ఒక మార్క్ యాడ్ అయ్యిందని అర్థం అనమాట. అది కూడా ఒకసారి గమనించండి, మనకి కీలో ఉంటుంది. సో ఒకసారి చూడండి, సీటెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ చూడండి. ఇఫ్ పాసిబుల్ నాకు తప్పకుండా మ్యాక్సిమం స్టూడెంట్కి సంబంధించి ఏదైనా ఒక రోల్ నెంబరు, ఓఎంఆర్ రెస్పాన్స్, కీ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో నాకు సెండ్ చేయండి, నేను చూస్తాను. మన తెలుగులో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక ఛాలెంజ్ చేయడానికి మనం ట్రై చేద్దాం అనమాట. సో అది, కానీ మ్యాక్సిమం ఇనిషియల్ కీని బట్టి మీరు ఫెయిలా పాసా అనేది డిసైడ్ చేయకండి అండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పాను, ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడే నేను చెప్పాను మిస్టేక్స్ ఉంటాయి చాలా వరకు అని. ఫైనల్ కీ మాత్రం హ్యాస్టీస్ రిజల్ట్ వచ్చే ముందు వస్తుంది, ఫైనల్ కీలో మీకు ఉన్న మార్కులే మీ రిజల్ట్లో కనిపిస్తాయి మీకు, దానికోసం వెయిట్ చేయండి. అది మాత్రం మనకి ఆగస్టులోనే వస్తుంది, ఆగస్ట్ 1st వీక్లో ఫైనల్ కీ వస్తుంది. ఆగస్ట్ 15th లోపు లేదా 15th తర్వాత మనకి రిజల్ట్ వస్తుంది. ఆగస్ట్ మంత్ ఎండింగ్కి డీజీ లాకర్ యాప్లో మీకు జూలై సెక్షన్కి సంబంధించి సర్టిఫికెట్ అవైలబుల్ ఉంటుందండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి సీటెట్కి సంబంధించి అప్డేట్స్. సో డిసెంబర్ సెక్షన్కి చదివే వాళ్ళు, ఎవరైనా సీటెట్ రాసేవాళ్ళు ఇప్పటి నుండే మ్యాక్సిమం క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.